సో తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం భారీగా పోలింగ్ శాతం నమోదవుతుంది ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ గడిచిన ఐదు గంటలుగా తీసుకుంటే పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదవుతుంది అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో భీం మాసిబాబు జిల్లాలో ముప్పై ఏడు శాతం నమోదైనట్టుగా ఇప్పటికే ఈసీ ప్రకటించింది పెద్ద ఎత్తున అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఒకసారి ట్రెండ్స్ చూస్తే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇవాళ కసితోటి ఓటేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది భారీగా పోలింగ్ శాతాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి అంటే గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి పోల్ చూస్తే పూర్తి స్థాయిలో చాలా ఎక్కువ శాతం పోలింగ్ శాతం నమోదవుతున్నట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి పన్నెండు వరకు వచ్చినటువంటి పోలింగ్ శాతాలు కూడా మనం చూసే ప్రయత్నం చేస్తే కొమరంబీ మాసిబాబా జిల్లాకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ చూస్తే ముప్పై ఏడు పర్సెంట్గా ఉంది మరోవైపు మంచిర్యాల జిల్లా ముప్పై ఐదు శాతం ఆదిలాబాద్లో ముప్పై ఏడు శాతం నిర్మల్ లో ముప్పై ఆరు శాతం నిజామాబాద్లో ముప్పై నాలుగు కామారెడ్డిలో ఇరవై ఐదు జగిత్యాల ముప్పై రెండు అలాగే పెద్దపల్లిలో థర్టీ ఫోర్ పర్సెంట్ కరీంనగర్ విషయం తీసుకుంటే ఇరవై ఒక్క పర్సెంట్ రాజనసిరిసిల్ల ట్వంటీ త్రీ పర్సెంట్ సంగారెడ్డి థర్టీ ఫోర్ మెదక్ థర్టీ వన్ సిద్దిపేట్ థర్టీ సెవెన్ అలాగే రంగారెడ్డి సెవెంటీన్ వికారాబాద్ ట్వంటీ ఫోర్ మేడ్చల్ మల్కాజ్గిరి ఎయిటీన్ పర్సెంట్ హైదరాబాద్లో థర్టీన్ పర్సెంట్ మహబూబ్నగర్ ట్వంటీ నైన్ పర్సెంట్ నాగర్కర్నూలు థర్టీ సిక్స్ పర్సెంట్ వనపర్తి ట్వంటీ ఫైవ్ జోగులాంబ థర్టీ అలాగే నల్గొండ ట్వంటీ త్రీ పర్సెంట్ సూర్యాపేట థర్టీ ఫోర్ నెక్స్ట్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనగామ థర్టీ ఫోర్ మహబాద్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరంగల్ నైన్టీన్ హన్మకొండ థర్టీ ఫోర్ జయశంకర్ భూపాలపల్లి ముప్పై ఒక్క శాతం భద్రాద్రిలో ముప్పై మూడు శాతం ఖమ్మం ముప్పై ఆరు ములుగు నలభై పర్సెంట్ అలాగే నారాయణపేట జిల్లా విషయం తీసుకుంటే ఇరవై మూడు శాతం ఓవరాల్గా తీసుకుంటే కొంత పర్సెంటేజ్లు భారీగా నమోదు స్పష్టంగా చెప్పుకోవాలి పెద్ద ఎత్తున ఇవాళ దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం దగ్గర ఇవాళ ఓవరాల్గా టర్నౌట్ చూసుకుంటే ఖచ్చితంగా కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ పోలింగ్ శాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి అత్యల్పంగా హైదరాబాద్ నగరంలోనే థర్టీన్ పర్సెంట్గా చెప్తున్నారు మరీ ముఖ్యంగా నాంపల్లి నియోజకవర్గం విషయం తీసుకుంటే కేవలం ఉదయం తొమ్మిది పది గంటల వరకు కూడా చాలా మందకూడిగా పోలింగ్ సాగుతోంది అక్కడ చాలా అత్యల్పంగా ఉంది అనేది కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు చాలా అంటే ఘోరాది ఘోరమైనటువంటి పరిస్థితులు మల్కా నాంపల్లి నియోజకవర్గంలో ఉంది ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రారంభమైనప్పటి నుంచి కూడా సా ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం ఐదు వరకు కొనసాగుతుంది అయితే ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కేవలం ఏడు పాయింట్ ఏడు శాతంగానే కొంత కనిపించింది ఫస్ట్ తర్వాత భారీగా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది అంటే మొదటి రెండు గంటలతో పోలిస్తే తర్వాత నుంచి భారీగా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ వస్తుంది అంటే ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు మొత్తం నాలుగు గంటల్లో ఏకంగా ట్వంటీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్గా నమోదైతే అత్యధికంగా ముప్పై శాతం ముప్పై పాయింట్ ఆరు శాతం ఆదిలాబాద్ అని చెప్పుకోవాలి మరోవైపు అత్యల్పంగా హైదరాబాద్ లో పదమూడు గంటలు అంటే మొదటి రెండు గంటలతో పోలిస్తే తర్వాత రెండు గంటల్లో కొంత భారీగా పోలింగ్ శాతం నమోదు అవుతోంది అని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే హైదరాబాద్ పోలింగ్ విషయం తీసుకుంటే ఎందుకు అంత మందగూడిగా సాగుతున్నాయి మాత్రం స్థాయిలో చెప్ప తెలియాల్సిన అవసరం ఉంది అంటే అర్బన్ ఓటింగ్ కొంత ఎందుకో ఓట్ వేయడానికి ముందుకు రావట్లేదు అంటే రూరల్తో కంపేర్ చేస్తే అర్బన్ ఓటింగ్ కొంత అర్బన్ ఓటర్ మైండ్ సెట్ కొంత డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది సో తెలంగాణ పోలింగ్లో మాత్రం కొంత పోలింగ్ దాంట్లో మాత్రం కొంత కొనసాగుతున్నప్పటికీ కూడా కొంత హైదరాబాద్ మీదే కొంత పూర్తి స్థాయిలో తక్కువగా ఉంది సెలబ్రిటీలు ఓటు వేసి కొంత అవేర్నెస్ క్రియేట్ చేసినా ఓటు వేయాలి ఓట్లో ప్రతి ఒక్కరు ఓటు చేయాలంటూ కూడా చెప్పినప్పటికీ అవేర్నెస్ క్రియేట్ చేసినప్పటికీ కూడా కొంత సీన్ రివర్స్ గానే కనిపిస్తుంది హైదరాబాద్ ఓటింగ్ విషయంలో హైదరాబాద్ ఓటర్ అందరూ కూడా ఖచ్చితంగా ఓటు వేయాలని ప్రధాన పార్టీలన్నీ కూడా చెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చాలా తక్కువగా కనిపిస్తుంది నాంపల్లి అత్యల్పంగా ఉంది మరోవైపు కొంత రాజేంద్ర నగర్లో హైదరాబాద్లోనే కొంత టర్న్ అవుట్ ఎక్కువగా ఉంది అనేది కొంత ఈసీకి సంబంధించినటువంటి డేటా చూస్తే తెలుస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ పోలింగ్ శాతం పెరుగుతోంది గా చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు పన్నెండు గంటల వరకు దాదాపుగా ముప్పై దాటింది పోలింగ్ పర్సంటేజ్ మరి ఇంకా గంటలో కూడా ఇంకా అత్యల్ప అత్యధికంగా వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మొత్తం మీద ఈసారి గత ఎన్నికలతో పోలిస్తే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ శాతం పెరిగే అవకాశాలే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి చదురుమల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఓవైపు కామారెడ్డిలో ఉధృత చోటు చేసుకుంది మరోవైపు మహబూబ్ నగర్ జనగాం ఇట్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది మరి కొన్ని పోలింగ్ బూత్ల వద్ద కొన్ని ఈవీఎంలు మురాయిస్తున్నాయి మరికొంతమంది దొంగ ఓట్లు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా కొంత జనగాంలో అడ్డుకున్నటువంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా చిత్రాబాద్ పోలీసులకి అప్ప పెద్ద ఎత్తున ఇవాళ ఈసీ మొత్తం డైరెక్ట్ లైవ్ వెబ్ వెబ్కాస్ట్ తోటి మొత్తం అన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క పోలింగ్ బూత్ క్లియర్ కట్ మానిటరింగ్ అయితే జరుగుతోంది మరోవైపు భారీగా పోలీస్ బలగాల పోలీస్ పహార నేపథ్యంలో పోలింగ్ అయితే కొనసాగుతుంది పెద్ద ఎత్తున ఇవాళ పోలింగ్ కొనసాగుతుంది అయితే ఒక ఘటన మాత్రం ఖచ్చితంగా మీ ముందుకు ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్యనే పెద్ద ఎత్తున ఒక ఆపరేషన్ జరిగినటువంటి ఇక్కడ చూసుకోవచ్చు ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి తరణంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రోగులు కూడా కొంత పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగిస్తూ కొంత ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అయితే తాజాగా హైదరాబాద్లోని గచ్చిబోలు చెందినటువంటి డెబ్బై ఐదేళ్ల శేషయ్య అనే ఒక వృద్ధుడు తీవ్రమైనటువంటి లివర్ సిరోసిస్ బాతో దాంతో బాధపడుతున్నాడు అయినప్పటికీ కూడా ఆక్సిజన్ సిలిండర్ తోటే పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేసి గచ్చిబౌలిలోని జీపీఆర్ఏ క్వార్టర్స్లో పోలింగ్ కేంద్రంలో శేషయ్య ఓటు హక్కు ఆయన స్ఫూర్తిని అందరూ ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే ఆయన ఆక్సిజన్ సిలిండర్ తోటి ఈ మధ్య ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి కూడా తన ఓటు హక్కు ఓటు యొక్క ప్రాముఖ్యతని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తించాల్సినటువంటి అవసరము ఖచ్చితంగా ఉంటుంది పెద్ద ఎత్తున ఇవాళ ఓటింగ్ శాతం కొంత పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి చూడాలి మరి ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సీఎం కేసీఆర్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నాడు ఆయన ఓటు వేసినటువంటి విజువల్స్ కూడా అందుతూ ఉన్నాయి మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నాడు రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నాడు చాలా మంది నేతలు పార్టీలకు అతీతంగా తమ తమ ఓటు హక్కును ప్రతి ఒక్క నేత ఉపయోగించుకుంటున్న సెలబ్రిటీలు సైతం నాగార్జున చిరంజీవి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం మీద తెలంగాణలో పోలింగ్ సరళి కొనసాగుతూనే ఉంది పోలింగ్ కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ శాతం అత్యధికంగా సాయంత్రానికి ఈసారి ఎన్నికల్లో పోలింగ్ నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ చూస్తుంటే అదే విధంగా కొనసాగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి